పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు ప్రారంభించిన నిత్య అన్నదాన కార్యక్రమం శుక్రవారం నాటికి 30వ రోజుకు చేరుకుందని, నిత్య అన్నదాన కార్యక్రమాన్ని మున్ముందు కూడా ఇలాగే కొనసాగిస్తామని ఆసరా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పెంటా రాజేష్ అన్నారు. ఆసరా ఫౌండేషన్ స్థాపించి 20 సంవత్సరాలు కాలమవుతుందని, ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 103 జంటలకు సామూహిక ఆదర్శ వివాహాలు జరిపించామని, 6 సంవత్సరాలుగా వైకుంఠరథం నడిపించానని, పేద విద్యార్థులకు చదువు చెప్పించడం జరుగుతుందని, రైతులు మహిళలు కార్మికుల సమస్యలు తెలుసుకునేందుకు పొలంబాట కార్యక్రమాన్ని చేపట్టానని, మహిళలను ప్రోత్సహించేందుకు కోలాట పోటీలు నిర్వహించానని, ఇలా ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజకీయాలకు అతీతంగా చేపట్టిన పలు సేవా కార్యక్రమాలను వివరిస్తూ తెలియజేసిన ఆసరా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పెంటా రాజేష్ తో మా సిటీ న్యూస్ ప్రతినిధి పెరకరమేష్ ఫేస్ టు ఫేస్. డాక్టర్ పెంటా రాజేష్, ఈ పేరు వినని వారు బహుశా ఉండరేమో. ఆయన ఒక సామాజిక కార్యకర్తగానే కాకుండా ఇటీవలనే పెద్దపల్లిలో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించి దిగ్విజయంగా 30 రోజులు కూడా పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన మనతో పాటు ఇక్కడ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. నమస్కారం అండి. సార్, చెప్పండి, ఇప్పుడు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని 30 రోజులుగా దిగ్విజయంగా మీరు కొనసాగిస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఈ ఆలోచన రావడానికి కారణం ఏంటి? చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా సిటీ కేబుల్ ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో నిత్యాన్నదానం ఈ రోజుకి 31 నెల రోజులు కంప్లీట్ చేయడం జరిగింది. ఒకరోజు హాస్పిటల్కి పని మీద వెళ్ళినప్పుడు అక్కడ ఒక హాస్పిటల్కి వచ్చిన వృద్ధుడు, బహుశా మన పేషెంట్గా ఉన్నాడు ఆయన, ఆయనతో పాటు ఒక పెద్దమ్మ ఉంది. వాళ్ళు వచ్చిన తర్వాత మేము ఆ సందర్భంగా హాస్పిటల్ డాక్టర్ని కలవడానికి పోయినప్పుడు అక్కడ ఎవరమ్మ ఎట్లా ఏమైంది అంటే, జ్వరం వచ్చి చాలా అంటే సొమసిల్లు ఉన్నాడు, డాక్టర్ రావడానికి లేట్ అవుతుంది. ఆయనకి ఏంటంటే అక్కడి నుండి పోయి తినడానికి ఓపిక లేదు, ప్లస్ వాళ్ళ దగ్గర డబ్బులు కూడా లేవు. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేవాళ్ళే పూర్తిగా పేదోళ్ళు ఉంటారు కాబట్టి నాకు అక్కడ వీళ్ళకు అన్నం పెడితే బాగుండనేది ఆ రోజు తోచింది. తర్వాత నేను మా మిత్రులతోటి ఆత్మీయులతోటి చర్చించిన తర్వాత తప్పకుండా అక్కడ కార్యాచరణ తీసుకుందాం, వాళ్ళు కూడా కొంత మనకి ముందుకొస్తా అని చెప్పిన తర్వాత పోయిన నెల 19వ రోజు ఈ కార్యాచరణ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఇది ఒక మంచి కార్యక్రమంగా అందరి ప్రశంసలు పొందుతున్నారు మీరు, ఎందుకంటే నిత్య అన్నదానం అనేది మంచి కార్యక్రమం, బహుశా దాదాపుగా అందరి ప్రశంసలు పొందుతున్న మీరు ఈ కార్యక్రమాన్ని మునుముందు కూడా కొనసాగించే అవకాశం ఉందా? తప్పకుండా, భగవంతుడు అవకాశం ఇచ్చినంత వరకు ఈ కార్యాచరణ అనేది ఆగదు. నిత్య అన్నదానం అనే పేరునే అందుకు పెట్టినాము. ఇది నిత్యము పెద్దపల్లి ప్రజలకు అందుబాటులో ఉంటుంది, ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు. కొంత పెద్దపల్లిలో సామాజిక చైతన్యం కొద్దిగా తక్కువ, కాబట్టి ఏంటంటే దాంట్లో సామాజిక చైతన్యాన్ని ముందు నేను తీసుకొని వచ్చి ఈ ఆసరా ఫౌండేషన్ ద్వారా ఈ నిత్యాన్నదానం చేసినా కూడా ఈ కార్యక్రమం అనేది అందరిది. ఇది నా నేను ఒక్కరిని సరే నాకు తోచింది మొదలుపెట్టిన కాబట్టి దీనిలో అందరినీ భాగస్వామ్యులం చేస్తా. అందరికీ ఈ ప్లాట్ఫామ్ అనేది అందరికీ ఉపయోగపడేలా, ముఖ్యంగా ఈ ఇందులో అన్నం పెడితే బాగుంటుంది అనేది చాలామందికి సేవ చేయాలని ఉంటుంది, కానీ ఎక్కడ చేయాలి ఎలా చేయాలనేది తెలియదు. కాబట్టి ఆ సేవ చేయడానికి ఇది ఒక ప్లాట్ఫామ్గా ఉపయోగించుకునే విధంగా ఈ నిత్యాన్నదానాన్ని ముందుకు తీసుకెళ్తాం. అంటే ఒక ఆసరా ఫౌండేషన్ ద్వారా మీరు ఏర్పరచేసినటువంటి నిత్యాన్నదాన కార్యక్రమాన్ని, అంటే మిగతా వాళ్ళు ఎవరైనా దాతలు కానీ తర్వాత ఇంకెవరైనా భాగస్వాములు అయితే వారిని కూడా మీరు తీసుకుంటారా? తప్పకుండా తీసుకుంటున్నాం. అదే విషయాన్ని ప్రతిరోజు సామాజిక మాధ్యమాల ద్వారా కూడా తెలియజేస్తున్నాం. ఇదేదో డబ్బు కోసం పిలుస్తున్నట్టు కూడా కాదు. ప్రతిరోజు ఆ అన్నదానం చేసేంత ఆర్థిక స్తోమత మాకున్నా కూడా, అంటే ఈ అన్నదానం స్టార్ట్ చేసిందే, ఇది ఒక అందరికీ ఉపయోగపడే విధంగా ఇందులో అందరినీ భాగస్వాములు చేయాలని ఏదైతే ఇంతకుముందు చెప్పినా, అట్లనే ఇది ఎవరు ఈ కార్యక్రమంలోకి ముందుకు వచ్చినా కూడా వాళ్ళని ఆహ్వానిస్తాం. ఎందుకంటే ఇది ఒక మంచి కార్యక్రమం, ఈ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు కావాలనేది నా కోరిక. ఇప్పుడు వెంటర్ రాజేష్ గారు, అంటే ఈ మంచి కార్యక్రమాన్ని ఇక ముందు అంటే నియోజకవర్గ వ్యాప్తంగా కూడా విస్తరించే అవకాశం ఉందా? అట్లేం లేదు. ఇది ప్రస్తుతానికి నా జీవితమే ఒక అర్థవంతంగా గత ఆసరా ఫౌండేషన్ అనేది ఒక 20 నుంచి చేస్తున్న కార్యక్రమం. ఇందులో నేను ఒక లక్ష్యంతో ఉన్నా, నా సంపాదనలో సగం దానం చేస్తూ వస్తున్నా.
ఇన్ని రోజులు నేను రామగుండం కేంద్రంగా చేసేది, ఇప్పుడు పెద్దపల్లి పరిధిలో చేస్తున్నా. కాబట్టి నాకు భగవంతుడు ఇచ్చినంత వరకు నాకు ఎంత ఉన్నా దాంట్లో సగం మాత్రం తప్పకుండా చేస్తా, అందులో భాగంగానే ఇది చేస్తా. దీన్ని ఎవరు విస్తరించాలనేదో లేకపోతే ఇది ఎవరికో ఎక్కడికో పంపించాలన్న ఉద్దేశం ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇదొక కార్యక్రమం, దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకెవరైనా చేసినా స్వాగతిస్తాం, అందులో భాగస్వాములుగా ఏమైనా ఉంటాం. లేకపోతే ఒకవేళ అవకాశం వస్తే, అవసరం ఉన్నది అని తెలిస్తే తప్పకుండా ఇంకెవరైనా మాతో పాటుగా అక్కడ పనిచేయడానికి కానీ వచ్చినప్పుడు ఆలోచిస్తాం. ఇది నియోజకవర్గం అనే కాదు, ఎక్కడ మన పరిధిలో ఎక్కడైతే ఉందో, ఎందుకంటే నాకు పెద్దపల్లి కూడా సొంత ఊరు, మా ఊరు కూడా ఇదే కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. అట్లా అంటే ఇంకొకటి సార్, అంటే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ఒక రామగుండం కార్పొరేటర్గా కూడా మీరు పనిచేస్తున్నారు, అదేవిధంగా ఏదో ఎలాంటి అంటే రాజకీయ ఉద్దేశం ఉందా, లేకుంటే కేవలం సామాజిక కార్యకర్తగానే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారా? అంటే నేను ప్రతిరోజు ఈ కార్యక్రమం, నేను సహజంగా ఇప్పుడైతే రాజకీయ నాయకుడు. ఒక విషయం మీ ద్వారా నేను పెద్దపల్లి ప్రాంత ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నా. చాలామందికి ఒక రాజకీయ నాయకుడు అంటేనే ఒక అసహ్యమైన భావం, అందరేదో తీసుకునేటోడే రాజకీయ నాయకుడు అనే ఒక భావం ప్రజలల్లో ఉండిపోయింది. నేను దానికి భిన్నంగా, నేను ఇది కాదు, నేను ఇది, నేను తీసుకునేవాడిని కాదు, నేను ఇచ్చేవాడిని, ఈ భావంతోనే ఉండాలని మా తండ్రి గారు నాకు ఏదైతే నేర్పిండో, ఒకరికి అన్యాయం చేయద్దు బిడ్డ అని, ఒకరిని ముంచొద్దు, ఒకరి దగ్గర తీసుకోవద్దు, ఏదైనా ఉంటే వ్యాపారం చేసుకో, లాభం సంపాదించుకో, వచ్చింది ఎందు ఉంటే ఖర్చు పెట్టు, కానీ ఎవరైతే నీ దగ్గరికి ఎవరు వచ్చినా బిడ్డ వాళ్ళ దగ్గర ఏమీ ఆశించద్దు, వాళ్ళ జేబు చూడద్దు బిడ్డ, వాళ్ళ కడుపు చూడాలి అని చెప్పాడు. నేను జేబు చూసేవాడిని కాదు, కడుపు చూసేవాడిని. రాజకీయాలలో కూడా ఈ ప్రక్షాళన తేవాలని నేను అనుకుంటున్నాను. ఒక మంచి వాతావరణం, రాజకీయ నాయకుడు అంటే కూడా ఒక మంచి భావం, రాజకీయ నాయకుడు అంటే కూడా ఒక మంచి అర్థవంతమైన జీవితం గడపాలి. ఏదో ఈ ఐదు ఈ పదవి అనేది 5 సంవత్సరాలు ఉంటుంది, పోతుంది, తర్వాత మళ్ళీ మనం ప్రజలలో ఉండేవాల్సిన, అప్పుడు ప్రజలు చీత్కరించుకునేటట్టు కాకుండా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని గౌరవంగా ఉంచుకోవాలనేది నాకు. నేను నా వార్డులో కోవిడ్ అప్పుడు కూడా ఇదే అన్నదానం, ఇక్కడ ఇప్పుడు 200 మందికి చేస్తున్నా, అక్కడ 400-500 మందికి చేస్తున్నా. నా వార్డులో, నేను కార్పొరేటర్గా ఉన్న వార్డులో కోవిడ్లో ఒక పూట కూడా ఎవరిని ఉపాసం ఉంచలేదు. కాబట్టి ఏంటంటే మనకు ఒక అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా మన పరిధిలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా కడుపు చూడాలన్న ఉద్దేశంతో, అది లేని వాళ్ళ కోసం ఇది ఆ వేదిక బాగుందన్న ఉద్దేశంతో చేయడం జరిగింది. ఇంకొకటి అంటే ఏంటంటే ఇప్పుడు వెంకటరాజు గారు ఇప్పుడు సామాజిక కార్యకర్తగా మీరు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు, ముఖ్యంగా ఏంటంటే ఆసరా ఫౌండేషన్ స్థాపించి 20 సంవత్సరాలు గడుస్తున్నాయి. ముఖ్యమైనటువంటి అంటే ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేపట్టారు, ముఖ్యమైన కార్యక్రమాలు కొన్ని చెప్పండి. ముఖ్యంగా నేను 20 సంవత్సరాల నుంచి ఈ ఆసరా ఫౌండేషన్ ఏదైతే నడిపిస్తున్నామో, ఇందులో మొదలు ఎవరైతే చదువుకునేవాళ్ళు అంటే ఆర్థికంగా ఇబ్బందులుండి చదివించలేని, స్తోమత లేని వాళ్ళ పిల్లలు, ముఖ్యంగా చదువుకునే పిల్లలకి నేను చేరదీసి వాళ్ళందరికీ చదువు చెప్పించేవాడిని. ఇట్లనే నేను దాదాపుగా ఒక 5-6 సంవత్సరాలు చదువు 150-200 మంది దాకా నేను చదువు చెప్పించాను. తర్వాత ఫ్రీగా ఎడ్యుకేషన్ మా దగ్గర రామగుండంలో 5-6 సంవత్సరాలు స్కూల్ నడిపినాం, వాళ్ళకి కొన్ని అనుమతులతోటి ఇబ్బందుట్లో అది బంద్ చేసినాం. తర్వాత సామూహిక వివాహాలు, ముఖ్యంగా 2017 నుంచి ఇప్పటికి 7 సంవత్సరాల నుంచి సామూహిక కార్యక్రమం, సామూహిక వివాహాలు సుమారు 103 వివాహాలు నా సొంత పైసలతోటి ఖర్చు పెట్టినాం. ఎవరైనా ఇప్పుడు మనకు దేవుడు అవకాశం ఇచ్చిండు కాబట్టి ఇంత ఆర్థికంగా ఇచ్చింది, ఏమీ లేకుండా కూడా బతకడానికే మేము గోదారి నుంచి మా గ్రామం నుంచి మన గోదారి కనిపించాం. కాబట్టి అంతా ప్రజలు ఇచ్చింది, ఏదో ఎవరి సహాయంతోనే తీసుకున్నా, ఏం మనం ఏం పట్టుకొని పోం కదా. కాబట్టి ఉన్న దాంట్లో ఓ సగం మళ్ళీ సమాజానికి ఇచ్చిపోదామనే సందర్భం తప్ప వేరే ఫౌండేషన్ ద్వారా కార్యక్రమాలు తీసుకున్నాం, పెళ్లిళ్ళు చేసినాం, ముఖ్యంగా వైకుంఠప్రదం నడిపినాం. చనిపోయిన వాళ్ళకు ఇంటి దగ్గర నుంచి శ్మశాన వాటి వరకు ఉచితంగా సుమారు 6,000 మంది చేసినాము. ఆసరా అనేది ఒక ట్రెండ్, ఆసరా అనేది ఒక మార్గదర్శకం. మదన సామూహిక వివాహాలు చేసిండు, అదేవిధంగా ఇవే
ఇవే కార్యక్రమాలు తీసుకున్నాడు. ఇక్కడ కూడా మనం అంటే రామగుండ్ మన పెద్దపల్లి వచ్చిన తర్వాత కూడా మనం అనేక కార్యక్రమాలు తీసుకున్నాం, అవన్నీ మీకు తెలుసు. చివరిగా చెప్పండి, ఎందుకంటే రాజేష్ గారు ఇప్పుడు పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్యమంది యువతకు కానివ్వండి, ప్రజలకు కానీ మీరిచ్చే సలహా ఇవ్వండి. అయితే ఇప్పుడు చాలా వరకు ముఖ్యంగా రాజకీయాలకు రమ్మంటున్నాను నేను, రాజకీయాలకి యువత రండి, చదువుకున్న వాళ్ళు, సామాజికవేత్తలు రాజకీయాలకు రండి. ఎందుకు వద్దు? ఇప్పుడు రాజకీయాలు అనగానే ఒక రోత, ఒక ఏంటంటే రాజకీయాలు అంటేనే ఒక తీసుకునే వాళ్ళు అంటే ఒక ఈ అసహ్యంగా చూసే భావం నుంచి తప్పకుండా వెళ్ళగొట్టడం కోసం నేనైతే ఆదర్శంగా ఇక్కడ యువతకు పిలుపునిస్తున్నా. రాజకీయాలకు కొత్త వాళ్ళు చదువుకున్న వాళ్ళు ముఖ్యంగా వచ్చినట్టు అయింది ఉంటే రాజకీయాలలో అవినీతి దూరమవుతుంది, ప్రజలు మనం ఎంత సేవ చేస్తే అన్నిసార్లు మనకు తిరిగి తప్పకుండా అవకాశాలు ఇస్తారు. కాబట్టి సామాజిక కార్యక్రమాలు వేరు, రాజకీయాలు వేరు. సామాజిక ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు, ఇప్పుడు రాజకీయ నాయకుడు అయితే సేవ చేయొద్దా? ఎక్కడైనా అది ఉందా? రాజకీయంలో సేవ కూడా ఒక భాగం. కాబట్టి నేను రాజకీయ అంటే సామాజిక రాజకీయవేత్తగా నేను ముందుకు ఏదైతే పోతున్నానో తప్పకుండా నా బాటల ఇంకొద్దిమంది ఈ ప్రాంతం నుంచి కూడా వస్తారని నేను దానికి మార్గదర్శకంగానే ఏదైతే ఇక్కడ ఈ ప్రాంతంకి వచ్చిన తర్వాత నేను ఇక్కడి నేను గ్రామీణ ప్రాంతంలో పుట్టినోన్నే కానీ ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో జీవించలేదు. కాబట్టి గ్రామీణ వాతావరణం నాకు తెలియదు కాబట్టి ఇక్కడనే పొలంబాట కార్యక్రమం చేసినాం, మహిళల రైతుల కష్టాలు తెలుసుకున్నాం. అదేవిధంగా కోలాటం, వాళ్ళ కోలాటం అంటే కోలాటం పోటీలు చేసినాం. ఇది ఇలా స్టేట్లో ఈ కోలాటం పోటీలు ఒక ఐకాన్ అయింది. మొన్న మన జాగృతి కవితక్క మనం కోలాటం పోటీలు చేసిన తర్వాత కపిలేశ్వర్ మంత్రి గారు చేసిండు, తర్వాత దీన్ని రాష్ట్రవ్యాప్తంగా కోలాటం పోటీలు జరిగేటట్టు. అదేవిధంగా రేపు డప్పు పోటీలు కూడా మనం మొదలుపెట్టినాం, ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో డప్పు పోటీలు మొదలుపెట్టినాం. ఈ డప్పు పోటీలు ఎందుకు అంటే ఇప్పుడు డప్పుల వాయిద్యకారులను కేవలం ఒక అవసరానికి ఒక అక్కిరకు వాడుకున్నాడు తప్ప వాళ్ళలో ఒక కళ ఉందని ఆ కళకు ఒక అవకాశం ఇచ్చి వాళ్ళకు ఒక వేదికను ఏర్పాటు చేసినట్టు అయిందంటే వాళ్ళలో వాళ్ళ వృత్తిలో వాళ్ళు చేసే పనిలో వాళ్ళ ఆ కళాకారులుగా వాళ్ళకింత మనం వాళ్ళ కళను ప్రోత్సహించినట్టు అవుతుంది అన్న ఉద్దేశంతో రాబోయే కాలంలో డప్పులకు సంబంధించిన కార్యాచరణ కూడా తీసుకున్నాం. ఆసరా ఫౌండేషన్ అనేది ఒకరిని అనుకరించి ఇంకొకరు చేసేది కాదు, ఇది ఎప్పుడైతే మనం చేసే కార్యక్రమం ఏది ఉన్నదో ఇది ఈ గ్రామానికి ఈ నియోజకవర్గానికి అదేవిధంగా ఇక్కడి నుంచి రాష్ట్రానికి కూడా ఒక మార్గదర్శకంగా ఉండాలన్న ఒక లక్ష్యంతో చేస్తున్నాం. దీంట్లో రాజకీయాలేమి వెతకాల్సిన పని లేదు, రాజకీయాలు అనేటివి కూడా ఉంటాయి, జీవితంలో రాజకీయాలు కూడా ఒక భాగం. రాజకీయాల సందర్భం రాజకీయాలు వచ్చినప్పుడు తప్పకుండా రాజకీయాలు కూడా చేద్దాం, కానీ దానికి ఆసరా ఫౌండేషన్కి అయితే ఎలాంటి సంబంధం లేదు. ఆసరా ఫౌండేషన్ ద్వారా జరిగే కార్యక్రమాలన్నీ కూడా కేవలం సేవ, ప్రజలకు ఇంత సేవ చేయడం కోసం. జీవితం అనేది నా జీవితం సగం సేవకు అంకితం చేసినాం కాబట్టి దాన్ని ఆసరాతోటి కొనసాగిస్తున్నా. థ్యాంక్ యూ సార్. ఇది ఇక్కడ ఇప్పటిదాకా మనం మనతో చెప్పిన మాట అంటే ఆయన దాదాపు 20 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి ఆసరా ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన వివరంగా తెలియజేయడం కూడా జరిగింది. అంతేకాకుండా ఈ ఆసరా ఫౌండేషన్ ద్వారా చేపడుతున్నటువంటి ఇటీవలే అంటే ప్రభుత్వ ఆసుపత్రి ముందు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించి ఈరోజుకు 30 రోజులు అంటే 4 రోజులు గడుస్తున్న సందర్భంగా మరి ఆయన ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పేదలకు ఈ విధంగా సాయం చేయడం ఒక ధర్మంగా భావిస్తూ ఆయన సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఆయన కూడా ఇక ముందు కూడా ఆయన మున్ముందు ఆసరా ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని మనము ఆశిద్దాం. కెమెరా పర్సన్ తిరు సుఖర్గడ్తో పేరక రమేష్, సిటీ న్యూస్.